కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు అలా నించుంటాడో, అందులో రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేద్దాం ఆయన దివ్య స్వరూపాన్ని. మనం వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో చూడలేదు అనుకోండి, చూడటానికి ఏది, అక్కడ తోసేస్తారు కదా. ఆయన చూసే లోపల ఎలా ఉంటాడో మనకి తెలియదు. కానీ రాముడు అంటే మీ అందరికి బాగా తెలుసు. రాముడు ఎలా ఉంటాడండి? రాముడిని ఎలా గుర్తిస్తారు? మీరు చేతిలో కోదండం ఉంటుంది, కోదండాన్ని చూసి ఈయన రాముడు అని అంటారు. కృష్ణుణ్ణి ఎలా గుర్తిస్తారండి? మురళి ఉంటుంది చేతిలో, కృష్ణుడు అన్నారు. మరి వెంకటేశ్వర స్వామిని ఎలా గుర్తిస్తారండి? వెంకటేశ్వర స్వామికి నాలుగు చేతులు ఉన్నాయి, చతుర్భుజుడు అని అంటారు. ఆయన చేతుల్లో ఒక రెండు చేతుల్లో శంఖము చక్రము ఉంటాయి, ఇంకొక రెండు చేతులు చూడండి స్వామి దగ్గర. మరి ఇక్కడ అదో కనిపిస్తున్నది చూసారా, ఒక హస్తం ఎలా ఉన్నది? ఇలా ఉన్నది. ఒక హస్తమేమో ఇలా ఉన్నది. ఒక పెద్ద ఫోజ్ అండి అది, చాలా పెద్ద ఫోజ్. చూడండి ఎవరైనా నడుము మీద ఇలా చేసుకొని నిలబడితే ఎంత ఫోజ్ కొడుతున్నారంటారు కదా. మన స్వామి కూడా అలాగే ఫోజ్ కొడుతున్నారే. ఫోజ్ కాదు అది, వచ్చేటువంటి భక్తుడికి ఒక సందేశం ఇస్తున్నారు. ఎందుకు? కలియుగంలో అల్పమైనటువంటి కోరికలు కోరేవారు చాలా మంది ఉంటారు. కానీ పెరుమాళ్ళకి మన మీద ఉండేటువంటి దయచేత, రే బాబు నీకు మానవ జన్మ వచ్చింది, రాక వచ్చింది, దుర్లభో మానుషో జన్మ అని. మనుష్య జన్మ చాలా దుర్లభమైంది. ఈ మానవ జన్మలో ఉండేటువంటి ఈ జ్ఞానం చేత ఈ జన్మని తరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయవయ్యా. ఈ అల్పమైనటువంటి కోరికలు కోరితే అవి ఎంతకాలం ఉంటాయి? ఈవేళ నువ్వు 1 కోటి రూపాయలు అడిగావు, ఇంటికి రాగానే ఎవడైనా కాజేసాడు అనుకోండి, వయే మొత్తం మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. పోనీ అది ఇది కాకపోతే నోట్లు మారిచేసారనుకోండి, మొత్తం పోయిందే. పోయింది కదా చాలామందికి అలాగే. అలాగే పోతాయి, ఏముంది అది శాశ్వతం కాదు కదా. నువ్వు కోరుతున్నావు సుఖాన్ని, ఆ సుఖం కూడా శాశ్వతమైన సుఖం కోరు అంటూ మనకి సందేశం ఇస్తాడట స్వామి. ఎలా ఇస్తున్నట్ట? ఒక హస్తాన్ని ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెడితే అది ఎక్కడ చూపిస్తోందండి? ఆయన పాదాలని చూపిస్తుంది. వచ్చేటువంటి భక్తులందరికీ తాను సూచన చేస్తున్నాడు, రా నా పాదాలు ఆశ్రయించు. నా పాదాలు ఆశ్రయించు అనగానే పక్కన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి పాదాలు పట్టేసుకుంటాయండి, నాకేమిటి ప్రయోజనం అలా పట్టుకుంటే అని అడుగుతామని ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తదే అంటుంది శాస్త్రం. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఒక పిచ్చివాడు కూడా ఒక పని చేయడు అని అంటుంది. మరి మంచివాళ్ళం, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఎలా పట్టుకుంటా? ఎవరైనా కాళ్ళు పట్టుకుంటారా? అయినా అంతటి పని మేము చేయాలి అంటే మాకేమిటి ప్రయోజనం అని అడుగుతారని ఇంకొక హస్తాన్ని తన వైపుకు చూపిస్తూ పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా పాదం పట్టి నన్ను ఆశ్రయిస్తే నన్నే పొందుతావురా అంటున్నాడు. ఏమిటయా నిన్ను పొందితే మాకేమైనా లాభమా? ఏమిటి నిన్ను పొందడం వల్ల నాకు ప్రయోజనం ఏమిటి అంటే భగవద్గీతలో చెప్పుకున్నాడు కదండి స్వామి. ఏమన్నాడు తను? యత్ గత్వా నన్ను ఇవ్వత్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. ఎక్కడికైతే వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ భూమి మీద నువ్వు జన్మించవో అలాంటి ధామం నాది అని చెప్పుకున్నాడు తాను స్వయంగా. కనుక నువ్వు నన్ను పొందేవు అంటే తప్పనిసరిగా నా ధామాన్ని పొందుతావు, నా ధామాన్ని పొందేవు అంటే మళ్ళీ నీకు జన్మ అనేటువంటిది ఉండదు, రా నా పాదాన్ని ఆశ్రయించు అని పరమాత్మ చూపించేటువంటి అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ముద్ర అది. అలా చెప్తున్నటువంటి ఆ స్వామిని మనం ఆశ్రయిస్తే మనకుండే పాపాలన్నీ పోతాయట. ఎలా పోతాయండి? మనం ఏమైనా సామాన్యులమా? ఎన్నో జన్మల నుంచి కష్టపడి సంపాదించుకున్నాం. ఏమిటవి? పాపాల రాసులు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మించిపోయి ఉంటాయి. అలా ఉండేటువంటి ఆ రాసంతా ఒకసారి ఎలా పోతుందండి? కాళ్ళు పట్టుకోగానే పోతుందా? ఏంటి విచిత్రం అని మనం అనుకుంటామని రెండు చేతుల్లో శంఖ చక్రాలు పెట్టుకొని చూపిస్తున్నాడు. ఏమిటి దాంట్లో అర్థం? అబ్బాయి నీ పాప రాశిని నేను నాశనం చేస్తా, నీకెందుకు బెంగా? నా పాదాలు పట్టుకో, నీకున్నాను నేను రక్షకుడిగా అంటాడు స్వామి. ఎలా పోతాయ్యా? ఇదిగో ఈ సుదర్శన చక్రం ఉన్నది కదా, ఇది ఎక్కడ ఉన్నా సరే నీ పాపాలు అనేటువంటివి ఎక్కడ దాగి ఉన్నా అక్కడిదాకా వెళ్ళి వాటన్నిటినీ కూడా నువ్వు సర్వనాశనం చేయగలిగేటువంటి
అద్భుతమైనటువంటి శక్తి కలిగింది సుదర్శనం. అలాగే ఈ చేతిలో పాంచజన్యం ఉన్నది, ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటనే ఉండి వాటన్నిటినీ నాశనం చేస్తుందన్నారు. ఏమండి ఈ పాంచజన్యం అలా నాశనం చేయగలదా? మనకి మహాభారతం, మహాభారతంలో కురుక్షేత్రంలో యుద్ధం, ఆ కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభంలోనే మొట్టమొదట అందరూ కూడా శంఖాలు ఊదారట. కృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఊదేటప్పటికే మన వ్యాస భగవానుడు అంటాడు అక్కడ, ధార్తరాష్ట్రాన్ని హృదయాన్ని వ్యధారయత్ అంటాడు. ధృతరాష్ట్ర కుమారులు ఉన్నారే దుర్యోధనాదులు, వీళ్ళందరూ కూడా అప్పటిదాకా బ్రహ్మాండమైనటువంటి ధైర్యంతో ఉన్నారట. మనకున్నటువంటి సైన్యం మా పాండవుల యొక్క సైన్యం కన్నా కూడా డబల్ ఉన్నది, కాకుండా వాళ్ళ దగ్గర ఉండేటువంటి యోధుల కన్నా బ్రహ్మాండమైనటువంటి బలం కలిగిన భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నారు, మనకేమిటి విజయం తథ్యం అనుకుంటున్నాడు పాపం. అలాంటి సమయంలో కృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఊదేటప్పటికే వాళ్ళ యొక్క హృదయాలన్నీ జారిపోయినాయట. వాళ్ళు ఎవరండి? పాపాలకి ప్రతీకలు. కౌరవులందరూ కూడా పాపాలకి ప్రతీకలు, పాపాల గుంపు. మనం అన్నామే పాపాల రాశి, ఆ పాపాల రాశి అన్నమాట. ఆ పాప రాశి అంతా కూడా ఈ శంఖ ధ్వనికి నీరు గారిపోయిందిట మొత్తం. అలాగా పరమాత్మ తన యొక్క అనుగ్రహం చేత తనని ఆశ్రయించినటువంటి వారి యొక్క పాపాలన్నీ పోగొడతాను అని అభయం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారమే వెంకటేశ్వరుడు. ఆ పేరులోనూ అది ఉంది, ఆ చేష్టలోనూ అది ఉన్నది, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకు కూడా అది అనుభవం ఉంటున్నది.